हेलो एवरीवन, वेलकम बैक टू किचन समरी। ई रोज नेन मीकु रेंडु विनायक चवती प्रसादम रेसिपीस नी चूपिंचबोतुन्नानु। इंदुलो फर्स्ट वच्चेसी रव्व उंडराळ्ळु, सेकंड दी बेल्लम तालिकलु। ई रेंडु प्रसादालु कूडा चाला रुचिगा उंटाई। मरी लेट चेयकुंडा प्रोसेस नी स्टार्ट चेसेद्दामु। रव्व उंडराळ్లు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో 1/2 స్పూన్స్ పచ్చసెనగ పప్పు వేసుకుని ఇందులో వాటర్ వేసుకుని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని అరగంట నుండి గంట సేపు నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు త్వరగా ఉడుకుతుంది। మీరు పచ్చసెనగ పప్పు ప్లేస్ లో పెసరపప్పు అయినా వేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే ఇలాంటి పాన్ గాని కడాయి గాని పెట్టుకుని ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి। ఇందులోనే నానబెట్టుకున్న పచ్చసెనగ పప్పుని వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్స్ తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి। పప్పుని మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం పలుకుగా ఉడికితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బియ్యం రవ్వ వేసుకోవాలి। ఈ బియ్యం రవ్వ బయట షాప్ లో అయినా దొరుకుతుంది, లేదంటే మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు। బియ్యాన్ని ఒక 4 గంటల పాటు నానబెట్టుకొని తర్వాత వాటర్ ని డ్రైన్ చేసుకొని ఎండలో ఆరపోసుకొని బియ్యం ఎండిన తర్వాత మిక్సర్ జార్ లో వేసుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి। ఈ రవ్వ ఉండ్రాళ్ళకి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోకూడదు, కొద్దిగా కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి। రవ్వ వేస్తున్నప్పుడు గరిటతో ఉండల లేకుండా కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో 5 టు 10 నిమిషస్ పాటు వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి। చూడండి, వాటర్ మొత్తం ఎగిరిపోయి రవ్వ చక్కగా ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేసుకోవడం వలన ఉండ్రాళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయి, అలాగే మనం ఉండ్రాళ్ళు చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది। ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని మూత పెట్టుకొని చల్లారనివ్వాలి। ఇలా మూత పెట్టుకోవడం వలన వేడికి రవ్వ చక్కగా మగ్గుతుంది। ఉడికించుకున్న రవ్వ చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు నచ్చిన సైజ్ లో వీటిని రౌండ్ బాల్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి। వీటిని ఇలా రౌండ్ గా కాకుండా ఓవెల్ షేప్ లైనా చేసుకోవచ్చు। నేనైతే ఇలా రౌండ్ బాల్స్ లాగా మీడియం సైజ్ లో ప్రిపేర్ చేసుకుంటున్నాను। మీరు మీకు నచ్చిన సైజ్ లో అలాగే షేప్ లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా అన్ని కూడా చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకుని దానిపైన వీటన్నిటిని పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని ఇందులో 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి। ఇందులో ఇప్పుడు అరేంజ్ చేసుకుని పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ ని పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషస్ పాటు స్టీమ్ చేసుకోవాలి। 5 నిమిషస్ తర్వాత మూత తీసి చూస్తే రవ్వ ఉండ్రాళ్ళు ఆవిరిలో చక్కగా ఉడికిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇడ్లీ స్టాండ్ ని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకుంటే కమ్మ కమ్మగా ఉండే రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి। వీటిని వినాయక చవితికి ఎక్కువగా ప్రసాదంగా పెడుతుంటారు, కొంతమంది అయితే వరలక్ష్మి వ్రతానికి కూడా ప్రసాదంగా పెడుతుంటారు। వీటిని ఆవకాయ పచ్చడితో కాని టమాటా పచ్చడితో కాని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి। ఇప్పుడు రెండవ ప్రసాదం బెల్లం తాలికలు ఎలా చేసుకోవాలో చూద్దాము। దీనినే ఆరిది అని కూడా అంటారు। దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 స్పూన్స్ సగ్గుబియ్యం వేసుకుని వాటర్ వేసుకుని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని అరగంట నుండి గంట సేపు నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకోవడం వలన సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి। ఇక్కడ నేను చిన్న సైజు సగ్గుబియ్యం తీసుకున్నాను, మీరు పెద్ద సైజు సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి। నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్ లు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు।
నేను అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేశాను. ఇలా గోల్డెన్ కలర్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూను తురిమిన బెల్లం వేసుకుని కరిగించుకోవాలి. పిండి ఉక్కపెట్టుకునేటప్పుడు ఇలా కొద్దిగా బెల్లం వేసుకుంటే తాలికలు చప్పగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా గరిటెతో కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయినా పర్లేదు, తడి బియ్యం పిండి అయినా పర్లేదు. ఇక్కడ నేను పొడి బియ్యం పిండి తీసుకున్నాను, అందుకని ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. అదే మీరు తడి బియ్యం పిండి తీసుకుంటే గనక ముప్పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలిసేటట్టు మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయిన తర్వాత చపాతీ ముద్దని ఎలా అయితే నీట్ చేసుకుంటామో దీనిని కూడా సాఫ్ట్ ముద్దలాగా క్రాక్స్ లేకుండా 5 మినిట్స్ పాటు నీట్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో నుండి కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకుని చేతితో ఇలా తాలికల్లాగా చేసుకోవాలి. ఈ తాలికలని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్టు చేసుకోవాలి. బాగా లావుగా చేసుకుంటే మధ్యలో ఉడకకుండా పచ్చిగా ఉంటాయి, మరీ సన్నగా చేసుకుంటే కనుక ఉడికించుకునేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంది. నేను సగం పిండి ముద్దతో ఇలా తాలికల్లాగా చేసుకున్నాను. మిగతా పిండి ముద్దతో చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చినట్టు మొత్తం పిండి ముద్దతో తాలికల్లైనా చేసుకోవచ్చు, లేదంటే సగం తాలికలు సగం ఉండ్రాళ్ళు అయినా చేసుకోవచ్చు. పిండి ముద్దలో ఒక స్పూను పిండి ముద్దని పక్కకు తీసుకుని ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఈ పిండి ముద్దని మీరు పక్కకు తీసుకోవడం మర్చిపోతే గనక దీనికి బదులు 1 స్పూను బియ్యం పిండిని తీసుకుని అందులో వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుని మిగతా మిశ్రమంతో ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 కప్పు బియ్యం పిండికి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇందులోనే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సగ్గు బియ్యం కలర్ చేంజ్ అయ్యి పైకి తేలాయి, అంటే సగ్గు బియ్యం ఉడికిపోయినట్టే. ఇందులో ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న తాలికలు అలాగే ఉండ్రాళ్ళు వేసుకుని తాలికలు విరిగిపోకుండా నెమ్మదిగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మీ స్వీట్నెస్కి తగినట్టు బెల్లం తురుము వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్పు వేస్తున్నాను. మీరు స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇందులోనే 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము కానీ లేదంటే ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకుని నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. కలుపుకునేటప్పుడు గట్టిగా అటు ఇటు కలుపుకుంటే తాలికలు విరిగిపోయే అవకాశం ఉంది, అందుకని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా బియ్యం పిండి వాటర్ వేసుకోవడం వలన పాయసం కన్సిస్టెన్సీ వాటరీగా లేకుండా చిక్కగా ఉంటుంది. చివర్లో 1/2 స్పూను యాలకుల పొడి అలాగే ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే బెల్లం తాలికల పాయసం ప్రసాదం రెడీ అయిపోతుంది. చూసారు కదా చాలా ఈజీగా ఈ రవ ఉండ్రాళ్ల ప్రసాదాన్ని అలాగే బెల్లం తాలికల పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నాము. కొంతమంది ఈ రవ ఉండ్రాళ్ళని కుడుములు అని కూడా అంటారు. వీటిని వినాయక చవితికే కాకుండా చాలామంది తొలి ఏకాదశిన కూడా ప్రసాదాలుగా ప్రిపేర్ చేస్తుంటారు. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే
प्लीज़ लाइक चेसी मी फ्रेंड्स एंड फैमिली मेंबर्स की शेयर चेयंडी अलागे मा किचन समरी चैनल नी सब्सक्राइब चेसुकुनी मा कొత్త वीडियो नोटिफिकेशन्स कोसम पक्कने उन्न बेल आइकॉन नी एक्टिवेट चेसुकोंडी थैंक यू सो मच फर् वाचिंग